వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా కాశీనాథ మండలం రెడ్డిగౌడలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రబాబు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపేరు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు దాదాపేర్లు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట సమయంలో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన గురించి విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా విద్యార్థులందరూ స్వాతంత్ర సమరయుల నుండి స్ఫూర్తిని పొంది చక్కగా చదువుకొని దేశ ప్రగతికి పాటు పడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపాల్, యాసిన్, సురేష్, పరిమళ జ్యోతి, కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఉద్యోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మా పాఠశాలలో కొనుక ప్రతిరోజు విద్యార్థులకు ఒక్కో స్వాతంత్ర సమర యోధుని స్వాతంత్ర సమరంలో జరిగిన ఘటనలను వివరిస్తున్నాము. ఈరోజు జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను గురించి వివరించడం జరిగింది. ఆ జలియన్ వాలాబాగ్ జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని పగ ప్రతీకారము కసి పెట్టుకొని ఉద్ధమ్ సింగ్ అనేటటువంటి యోధుడు దాదాపు 21 సంవత్సరాల తర్వాత లండన్కు వెళ్ళి అక్కడ ఆనాడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు కారణమైనటువంటి బ్రిటిష్ అధికారి సైమన్ ఓ డైర్ను కాల్చి చంపడం విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఇక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అది వర్కింగ్ డేగా ప్రభుత్వము ప్రకటించింది. కాబట్టి మనం పాఠశాలకు అందరూ రావాలి. ఈ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం అందరము పాల్గొనాలి. ఓకే.